అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. రాష్ట్రంలోని బొగ్గు గన్లను సింగరేణికి ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, స్టీల్ ప్లాంట్, కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కావాలి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐఐఎం ఇవ్వండి, అందుకు హెచ్సిఈలో సరిపడా ల్యాండ్ ఉంది, అది కాదంటే ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలోనూ భూమిని చూపిస్తాం, 24 నవోదయ విద్యాలయాలు, 25 లక్షల ఇండ్లు కేటాయించండి, RRR సౌత్ పార్ట్ను జాతీయ రహదారిగా గుర్తించాలి, 2450 ఎకరాల రక్షణ భూములు బదలాయించాలని విన్నపం. ప్రధానితో గంటపాటు భేటీ అయిన సీఎం పాల్గొన్న డిప్యూటీ సీఎం. రాష్ట్రంలోని బొగ్గు గన్లను సింగరేణి కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గన్లు ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని MMDR సెక్షన్ 11A/7/2 ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించి, అదే సెక్షన్ ప్రకారం గోదావరిలోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ 3 గన్లను సింగరేణి కేటాయించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గన్ల కేటాయింపు కీలకమని, అందువల్ల సింగరేణికే ఇవ్వడం అన్ని విధాల ప్రయోజనమని ప్రధానికి సీఎం వివరించారు. కేంద్రానికి అదనపు ఐపీఎస్లను కేటాయించండి, విభజన టైంలో 61 ఐపీఎస్ పోస్టులు ఇచ్చారు, మరో 29 పోస్టులు కావాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ వినతి. ఇక విస్తరణ టీపీసీసీ, ఏఐసీసీ చేతిలో ఉంది, ఎన్నికలప్పుడే రాజకీయాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సత్సంబంధాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించినటువంటి అంశం. మొత్తానికి సింగరేణికే ఇవ్వాలి రాష్ట్రంలో బొగ్గు గన్లు అనేటువంటి ఒక ప్రతిపాదనతో పాటు, 24 నవోదయ విద్యాలయాలు, 25 లక్షల ఇండ్లు కేటాయించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేసీఆర్ గారు, ఏది కేసీఆర్ అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది. గతంలో కేసీఆర్ ఎప్పుడు కూడా నువ్వేందా ఇచ్చేది, మాదే ధనిక రాష్ట్రం అని డైలాగులు కొట్టేది, అవన్నీ పక్కకు పెట్టి ప్రజా ప్రయోజనాల కోసం భేషజాలు, పార్టీ సిద్ధాంతాలు పక్కకు పెట్టి ముఖ్యమంత్రిగా అతను ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే భట్టి విక్రమార్క గారు కూడా